సార్ ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. మీ మీరేదో మాట అన్నారు చెప్పండి. నేను మీరు ఎందుకు సార్ వాళ్ళు తిడతారు పొద్దున్నే సాయంత్రాలు పాడు కూడా. మీకు ఒక కథ చెప్తాను. మీకు తోక అనేది మీకు చైనీస్లో మన చైనాలో ఒక పట్టుకుని పాము ఉంది, దాని వెనక్కి కూడా విషయం ఉంది జాగ్రత్త, అది కూడా కాటే కాదు. పవన్ గారు మీరు జేఏసీ ఫామ్ చేస్తున్నారు కదా, మీ బ్రదర్ గారికి? నేను ఫామ్ చేయట్లేదు. నేను ఈ రోజు ఏంటంటే నేను పర్టికులర్ రీజన్ ఏంటంటే నేను చాలా అశాంతి ఉంది, చాలా అసహనం ఉంది, ప్రజలకి న్యాయం జరగట్లేదు, ఆవేదన ఉంది. ఇన్విటేషన్ ఉందా చిరంజీవి గారికి? దాంట్లో ఇన్విటేషన్ చిరంజీవి గారికి? చిరంజీవి గారికి దీనికి సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. ఇది ప్యూర్లీ ఇది అంటే ఒకటి. సో ఈ మధ్య నేను వింటుంది మనకి పొలిటికల్ ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళకి నిజంగా వనరులు అందట్లేదు, రిసోర్సెస్ రావట్లా, దాని నుంచి వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఇవి ఎస్టీలో చేరిస్తే ఇది ఏంటి, నేను చెప్పిన మాట కాదు, ఎస్టీలో చేర్చాలన్నది నేను పెట్టిన ప్రపోజల్ కాదు, ఇది ముఖ్యమంత్రి గారు రిపీటెడ్గా వాళ్ళు చెప్పింది, ఆన్ రికార్డ్ ఉన్నాయి, మోర్ దెన్ 100 times చెప్పారు ప్రతి సభలో, ఇంక్లూడింగ్ ఫాతిమా మెడికల్ కాలేజ్ కూడా. ఆయన కర్నూలుకి వెళ్ళినప్పుడు నేను ఫాతిమా మెడికల్ కాలేజ్ సమస్యలు ఇట్లా వాళ్ళు ప్రామిస్ చేసి నేను అడుగుతున్నాను తప్ప ఇది నా ప్రపోజల్ కాదు. అండ్ ప్రస్తుతం ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లేరు కాబట్టి నాకు తెలుసు ఆయన ఉండరని అనుకుంటాను. లేదు అలా కాదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరికి న్యాయం చేస్తానంటే ఇంకొకరికి అన్యాయం చేయడం కాదు, ప్రతి ఒక్కరికి వారిని చెప్పే సమస్యలను వినాల్సిన అవసరం ఉంది ఒక పొలిటికల్ పార్టీగా. విన్నంత మాత్రాన ఫస్ట్ అర్థం చేసుకోకుండా ఇప్పుడు నేను చెప్తే జరిగిపోద్దా? జరగదు కదా, ఇది ఒక పొలిటికల్ ప్రాసెస్ ఉంటుంది. అంతేగాని నిజంగా అక్కడ మత్స్యకారులకు ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ట్రైబల్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అవన్నీ విని అర్థం చేసుకుంటేనే కదా నేను ఒకళ్ళు అర్థం చేసుకోకుండా ముందుకెళ్ళతాం. థ్యాంక్ యూ, జై హింద్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.